शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमा। ओम गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। एसपी चैनल की स्वागत सुस्वागत सभा पर्व में प्रथमाश्वास पूर्तयिंदी द्वितीयाश्वास मोदलवुतू उंदी। धर्मराजु चेसिनटुवंटि राजसूय यागं एटुवंटि लोटुपाटुलु लेकुंडा अत्यंत अद्भुतंगा एंतो वैभवोपेतंगा जरिगिंदी। सरे याग चिवरी घट्टंलो भीष्म पितामहुडु ई धर्मराजुनु चूसी ई विधंगा चेप्तू उन्नाडु, नायना धर्मराजा चक्कगा जरिगिंदी यागं, चाला चक्कगा चेसावु नुव्वु, अन्नींटिनी कूडा चक्कगा पुरमायंपुलु चेसुकुन्नावु, ఏ లోటు కూడా రాలేదు। ఈ యాగంలో యాగం పూర్తయిన తర్వాత ఎవరైనా ఒక గొప్ప వ్యక్తికి అన్ని సద్గుణాలచే ఎవరైతే అధికుడో అలాంటి వాణ్ణి ప్రేమతో మొదటగా పూజించు అని చెప్పి ధర్మరాజుకి భీష్మ పితామహుడు చెప్పడంతో ధర్మరాజు, ఓ మహాన్ బావ పితామహ, మీకంటే తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు? పెద్దలు మీరు, అన్నిటిని చక్కగా తెలిసిన వారు మీరు, కాబట్టి మీరే చెప్పండి ఎవరికి పూజ చేస్తే బాగుంటుందో ముందుగా అని ధర్మరాజు భీష్ముణ్ణి అడిగాడు। అప్పుడు భీష్ముడు ఈ విధంగా సమాధానం చెప్పాడు, నాయన విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుడు ఉండగా మరెవరు అర్హులు అవుతారు? ఇంకెవరు ఎలా అర్హులు అవుతారు? ఈ శాస్త్రాలలో చెప్పబడినటువంటి ఈ అగ్ర పూజకు ముమ్మాటికి ఆ శ్రీకృష్ణ పరంధాముడే అర్హుడు, అదే సుమా యజ్ఞ ఫలం కూడా అని చెప్పి చెప్పగా ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి పిలిపించి అక్కడికి చక్కగా శాస్త్రోక్తంగా, అంటే అక్కడే ఉన్నాడు పనులవి చూసుకుంటూ దగ్గరలో ఉన్నాడు, ఆయన అక్కడికి పిలిపించి వేదికపైకి పిలిపించి శాస్త్రోక్తంగా చక్కగా పూజ చేస్తాడు। అది చూడలేకపోయాడు శిశుపాలుడు। కృష్ణుణ్ణి నిందిస్తూ ధర్మరాజుతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు శిశుపాలుడు, మాట్లాడుతున్నాడు ధర్మరాజుతో, ఓ ధర్మరాజా ఈ సభలో ఎందరో రాజులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, భీష్ముడు లాంటి పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, అదే విధంగా నీ గురువులు ఉన్నారు, ద్రోణుడు కృపాచార్యుడు మొదలైన గురువులు ఉన్నారు, గొప్ప గొప్ప తపస్సులు చేసినటువంటి బ్రాహ్మణోత్తములు అనేక మంది ఉన్నారు, ఇందరూ ఉండగా నీవు భీష్ముడి చెడు నిర్ణయాన్ని అనుసరించి చెడు ప్రవర్తన గల శ్రీకృష్ణుడికి పూజ చేయటం తగునా? ఇది సరైనదేనా అని ఈ విధంగా నీవు పూజ చేసి నీ తెలివి తక్కువతనాన్ని ఎంతమంది రాజుల్లో నువ్వే బయట పెట్టుకున్నావు। శ్రీకృష్ణుడు మీరు స్నేహితులైతే ఏకాంతంగా ఇంటికి వెళ్ళుకోండి, ఇంతమందిలో ఈ విధంగా పూజించి అందర్నీ అవమానించినట్టుగా చేసావు నువ్వు, ఇంటికి పిలుచుకుని చక్కగా ధనం ఇవ్వాలనుకుంటున్నావో పూజలే చేయాలనుకుంటున్నావో చేసుకో, ఇలా ఇంతమందిలో ఉండంగా చేయవలసిన పూజ మాత్రం శ్రీకృష్ణుడికి అర్హుడు కాదు, శాస్త్రంలో చెప్పబడిన గొప్ప పూజ అది అగ్ర పూజ, దాన్ని మాత్రం శ్రీకృష్ణుడికి ఇవ్వటానికి ముమ్మాటికి తగదు అని చెప్పటమే కాకుండా ఇంకా అనేకమైన ఎత్తుపడుపు మాటలు మాట్లాడాడు, ఇంకా శ్రీకృష్ణుడిని నిందించడం కూడా మొదలుపెట్టాడు। అలా నిందించి అక్కడి నుంచి తన పుత్రులతో బంధువులతో తన బలగంతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు, అంటే అనాల్సిన మాటలన్నీ కూడా గబగబా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు। అలా వెళ్ళిపోబోతూ ఉన్నటువంటి శిశుపాలుణ్ణి చూసి అయ్యో ఇదేంటి ఇప్పటి వరకు ఏ గొడవలు లేకుండా అంతా సజావుగా చక్కగా జరిగింది కదా, ఇప్పుడేంటి ఈ గొడవ ఇదేంటి అని చెప్పి శిశుపాలుడి దగ్గరికి వెళ్ళి ధర్మరాజే నచ్చ చెప్పబోయాడు। శ్రీకృష్ణుడు విష్ణు స్వరూపం కదా, ఎందుకు అలా మాట్లాడతావు, అందుకే నేను అగ్ర పూజ చేశాను అని చెప్పి నచ్చ చెప్పబోతూ ఉండగా భీష్ముడు పిలిచాడు ధర్మరాజుని, నాన్న ధర్మజ చెడు నరత కలిగి పరిపక్వం లేని బుద్ధి కలవాడిని ఒప్పించే ప్రయత్నం చెయ్యొద్దు, ఎందుకు వృధా ప్రయాస, వాడి బుద్ధి ఇంకా పరిపక్వం అమల, నువ్వెంత చెప్పినా అర్థం చేసుకోలేడు వాడు, ఎవరిని పూజించినప్పటికీ కూడా ఆ పూజించిన వాళ్ళు మాత్రమే సంతృప్తి చెందుతారు, కానీ ఒక్క శ్రీకృష్ణ పరంధాముణ్ణి మాత్రమే పూజిస్తే అఖిల లోకాలన్నీ కూడా సంతృప్తి చెందుతాయి, అటువంటి కృష్ణ పూజని అతడు అవహేళన చేసి మాట్లాడుతూ ఉన్నాడు, అతడి గురించి నువ్వు ఆలోచించవసరం లేదు వెనక్కి వచ్చేయని చెప్పి భీష్ముడు చెప్పాడు।
అక్కడే ఉన్నటువంటి సహదేవుడు కోపంతో ఊగిపోతూ మేము కృష్ణుడికి అర్ఘ్యం ఇచ్చాం దీనికి తిరుగులేదు కాదనే వారిని నా పాదంతో అణగదొక్కేస్తానని కోపంతో ఊగిపోతూ కాలు పైకెత్తాడు అది చూసినటువంటి కొంతమంది రాజులు భయపడ్డారు కూడా అలా సహదేవుడు భీకరంగా శిశుపాలుని గురించి మాట్లాడటం తోటి శిశుపాలుడు సహదేవుడిపైన పూలవాన కురిపించారు దేవతలు సరే ఇది చూసినటువంటి శిశుపాలుడి యొక్క సేనాపతి అవమానంగా భావించి అంటే మరి సహదేవుడు కాలుతో దొక్కేస్తా అన్నాడు కదా అందుకని అవమానంగా భావించి యుద్ధానికి సిద్ధమైపోతూ ఉన్నాడు యుద్ధానికి ఏర్పాట్లు చేసేస్తున్నాడు మిగిలిన రాజులందరిలో అలజడి మొదలయ్యింది అంటే ఏదో వేడుక చూద్దామని వచ్చారు కానీ యుద్ధాల కోసం కాదు కదా మరి యుద్ధము అంటే అప్పటికప్పుడు యుద్ధము అంటే తగిన ఏర్పాట్లు అవి చేసుకోవాలి దాని మూలాన అయ్యో ఇదేంటి అని చెప్పి అందరి రాజుల్లో అలజడి మొదలైంది అప్పుడు ధర్మరాజు భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఓ మహానుభావ యాగానికి విఘ్నం కలగకుండా ప్రజలెవ్వరికీ కూడా ఏ చిన్న కీడు కలగకుండా రాజులందరికీ మనశ్శాంతి కలిగేలాగా ఏదో ఒకటి మీరే చెయ్యండి పెద్దలు కదా అని ధర్మరాజు భీష్ముణ్ణి అడిగితే భీష్ముడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు నాయన ధర్మజ ఎందుకు కంగారు పడుతున్నావు రాక్షసుల్ని జయించిన శ్రీ మహావిష్ణు స్వరూపమైన శ్రీకృష్ణ పరంధాముడే నీ యాగానికి రక్షగా ఉండగా యాగానికి విఘ్నం ఎందుకు కలుగుతుంది ఎవరు విఘ్నం చేయగలరు అసలా అని శిశుపాలుడు ఇంకా అని చెప్పి భీష్ముడు చెప్పాడు ధర్మరాజుకి ఈ మాటలు విన్నటువంటి శిశుపాలుడు ఇంకా కోపంతో అంటే అక్కడ ఆగాడు కదా ఈ మాటలన్నీ వింటూ వెళ్ళిపోబోయిన వాడు ఆగాడు ఆగి ఈ మాటలన్నీ వింటూ ఇంకా కోపంతో శ్రీకృష్ణుణ్ణి అనేక విధాలుగా వినకూడనటువంటి మాటలతో నిందావాక్యాలు పలకటం మొదలుపెట్టాడు అంతటితో ఆగకుండా భీష్ముణ్ణి కూడా నిందించటం మొదలుపెట్టాడు ఆ మాటలు విన్నటువంటి భీముడు కోపంతో ఊగిపోతూ పళ్ళు పట పట కొరికేస్తూ చేతిలో ఉన్నటువంటి గదని గట్టిగా నలిపేస్తూ ఈ శిశుపాలుడి నెత్తిన గదని మూపేద్దామా అంటే గట్టిగా కొట్టేద్దామా అన్నంత కోపంతో ఊగిపోతూ ఇప్పుడో ఇంకాసేపు వెళ్ళిపోతాడు ఆ శిశుపాలుడి మీదకి అన్నట్లుగా ఉన్నాడు భీముడు కోపంతో ఊగిపోతూ ఉన్నాడు అటువంటి భీముణ్ణి చూశాడు భీష్ముడు భీముడి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉన్నాడు నాయనా భీమా నువ్వు ఆగు ఆవేశపడకు ఈ శిశుపాలుడి యొక్క వృత్తాంతాన్ని చెప్తాను విను అసలు వీడు ఎలా పుట్టాడో వీడి చావు ఎలా వస్తుందో చెప్తాను విను ఆవేశం తగ్గించుకో నువ్వు దుర్మార్గుడైనటువంటి ఈ శిశుపాలుడు చేది వంశంలో సాత్వతి దమఘోషులకు జన్మించాడు వీడు పుడుతూనే నాలుగు భుజాలున్నాయి నాలుగు చేతులున్నాయి వీడికి మామూలుగా సాధారణంగా జనాలందరికీ ఉండే రెండు కళ్ళు కాకుండా నుదిటిన ఇంకో కన్ను ఎక్కువగా వచ్చింది వీడికి వీడు ఏడుస్తూ ఉంటే గాడిదలు ఓండ్ర పెట్టినట్టుగా ఉండేవి అది చూసినటువంటి తల్లిదండ్రులు పుట్టగానే ఈ పిల్లాడిని చూసి కంగారు పడిపోయారు భయపడిపోయారు అయ్యో ఇదేంటి పిల్లాడు ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పి కంగారు పడి భయపడిపోయారు అప్పుడు ఆకాశవాణి పలుకులు వాళ్ళకి వినిపించాయి అశరీరవాణి పలుకులు ఆ ఆకాశవాణి పలుకులు ఏమని చెప్పాయి అంటే ఈ బాలుణ్ణి ఎవ్వరూ కూడా చంపలేరు ఎవరైతే ఎత్తుకో ఉంటారో అంటే ఎవరు ఎత్తుకోగానే ఈ బాలుడికి ఎక్కువగా ఉన్నటువంటి చేతులు కన్ను అణిగిపోతాయో అతడే ఈ బాలుణ్ణి సంహరించగలడు అంటే ఎవరన్నా ఎత్తుకున్నప్పుడు బాలుడి యొక్క చేతులు లోపలికి వెళ్ళిపోతాయి లోపలికి అణిగిపోయి మామూలు బాలుడిలాగా తయారైపోతే అతడే ఈ బాలుడు పాలిట యముడు అని చెప్పి అశరీరవాణి చెప్పింది అతడి చేతిలోనే ఇతడి మరణం ఉంటుందని చెప్పిందనమాట చెప్తే అప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు కుమారుడి యొక్క అంటే కుమారుడు ఎలా ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులకి సాధారణంగా పిల్లల మీద ప్రేమ ఉంటుంది వాళ్ళకి అవయవలోపం ఉన్నా కూడా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నా కూడా ప్రేమ ఉంటుంది సాధారణంగా అలాగే ఈ పిల్లవాడి విషయంలో కూడా తల్లిదండ్రులు ప్రేమతోటి ఈ పిల్లవాడిని సంహరించబోయేది ఎవరో తెలుసుకోవాలనే ఉద్దేశంతో పిల్లవాడిని చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ ఎత్తుకోవటానికి ఇవ్వడం మొదలుపెట్టారు వచ్చిన వాళ్ళందరికీ ఎత్తుకోవటానికి ఇవ్వటం మొదలుపెట్టారు సరే ఇలా గడుస్తూ ఉండగా రోజులు బలరామకృష్ణులు తమ మేనత్త అయినటువంటి సాత్వతికి కుమారుడు కలిగాడని చెప్పి తెలుసుకుని తన మేనత్తని
ఆమె కుమారుణ్ణి కూడా చూడాలి అనే ఉద్దేశంతో బంధువులతో మంత్రులతో మిత్రులతో కలిసి మేనత్తకి మేనత్త కుమారుడికి మేనత్త భర్తకి అనేక విధాల కానుకలను తీసుకుని అక్కడికి బయలుదేరి వచ్చారు। సరే అందరిలాగానే అందరికి ఇచ్చినట్టే ఈ వచ్చిన వాళ్ళకు కూడా పిల్లల్ని ఎత్తుకోవడానికి ఇవ్వడం మొదలు పెట్టారు। అందరూ ఎత్తుకున్నారు, ఎవరు ఎత్తుకున్నా కూడా మామూలుగానే ఉన్నాడు పిల్లాడు। కానీ శ్రీకృష్ణుడు ఎత్తుకున్న వెంటనే అందరూ అక్కడే ఉన్నారు। అందరూ చూస్తూ ఉండగానే ఆ ఎక్కువగా ఉన్న రెండు చేతులు శరీరం లోపలికి అణిగిపోయాయి, కన్ను కూడా లోపలికి వెళ్ళిపోయి మామూలు బాలుళ్ళగా తయారైపోయాడు పిల్లవాడు। రెండు చేతులతో రెండు కళ్ళతోనే సాధారణ బాలుళ్ళగా తయారైపోయాడు। అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు। ఆ శిశుపాలుడి తల్లి శ్రీకృష్ణుడి మేనత్త అయినటువంటి సాత్వతి ఆకాశవాణి పలుకుల్ని గుర్తు చేసుకుంది। గుర్తు చేసుకుని ఓహో, తన కుమారుడి యొక్క మరణం తన మేనల్లుడి చేతిలోనే ఉంది అని చెప్పి గ్రహించి మేనల్లుడిని పిలిపించి ఈ విధంగా మాట్లాడింది మేనల్లుడితో। నాయనా కృష్ణ, ఈ బాలుడు చెడు మార్గంలో నడిచేవాడై నీకు అపకారాలు చేసినప్పటికీ కూడా నా మీద ఉన్న ప్రేమతోటి నీ మరిది చేసే తప్పులు నూరింటిని దయతో క్షమించు। నా మీద ఉన్న ప్రేమతో 100 తప్పులు క్షమించును। ఒకవేళ నువ్వు శిక్షించాలి అంటే 100 తప్పులు దాటిన తర్వాత శిక్షించు అని శ్రీకృష్ణుడి దగ్గర వరం పొందింది సాత్వతి। సరే ఆయన కూడా దయతో వరం ఇచ్చారు కాబట్టి శిశుపాలుణ్ణి ఎవ్వరూ కూడా సంహరించలేరు। ఆ 100 తప్పులు పూర్తయిన తర్వాత ఆ శ్రీకృష్ణ పరంధాముడే అతన్ని సంహరించేస్తాడు, నువ్వు ఆగు కంగారు పడకు అని చెప్పి భీముణ్ణి శాంతింపజేశాడు భీష్ముడు। సరే భీముడు శాంతించాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు ఎప్పుడు సంహరిస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు। శిశుపాలుడు గర్వంతో ఇంకా అంతకంతకి కృష్ణుణ్ణి నిందించడం పెంచడం సాగాడు, పెంచడం మొదలుపెట్టాడు। అంటే ఇంకా అంతకంతకి నిందిస్తూనే ఉన్నాడు, ఆగట్లేదు అసలు। అప్పుడు శ్రీకృష్ణుడు కలగజేసుకుని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, మేము ప్రాగ్జ్యోతిషాధిపతి భగదత్తుడి మీద దండెత్తిన సమయంలో ఈ శిశుపాలుడు దుర్మార్గుడై బాలుడికి వృద్ధులకి భయం కలిగేలాగా ద్వారకా నగరాన్ని తగలబెట్టాడు। వీరులైన భోజరాజులు భార్యలతో కలిసి రైవతాద్రిపై ఉండగా వాళ్ళని సంహరించాడు కర్కోటకుళ్ళగా, అంటే కఠినాత్ముడిలాగా సంహరించాడు వారిని। మా తండ్రి వాసుదేవుడు అశ్వమేధానికై పూజించిన గుర్రాన్ని ఇతడు అపహరించాడు, అంతేకాదు పాపాత్ముడై ఇతడు బబ్రుడి భార్యని తన భార్యగా చేసేసుకున్నాడు, ఇంకా అనేక అపకారాలు చేశాడు, అనేక అపచారాలు చేశాడు, ఇతడి అపచారాలు లెక్కే లేవు। మా అత్త సాత్వతి ప్రార్థన మేరకు ఇతడి 100 తప్పులని నేను సహించి ఊరుకున్నాను అని చెప్పి అందరూ చూస్తూ ఉండగానే తన సుదర్శన చక్రాన్ని తలుచుకున్నాడు, ఆ సుదర్శన చక్రాన్ని శిశుపాలుడిపై ప్రయోగించేశాడు। అందరూ చూస్తూ ఉండగానే ఆ సుదర్శన చక్రం వెళ్ళి శ్రీకృష్ణుడి మీద నిందావాక్యాలు పలుకుతూ ఉన్నటువంటి శిశుపాలుడి తలని ఖండించి వేసింది। ఆ తల వెళ్ళి అంత దూరంలో పడిపోయింది, దేహం కింద పడిపోయింది। మళ్ళీ ఆ సుదర్శన చక్రం వచ్చి శ్రీకృష్ణుడి చేతికి అమిరిపోయింది। సరే అందరూ చూస్తూ ఉండగానే శిశుపాలుడి దేహం నుంచి దేదీప్యమైన కాంతి ఒకటి బయటికి వచ్చి శ్రీకృష్ణుడిలో కలిసిపోయింది। సరే అది చూసిన వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడికి జై అని చెప్పి జయ జయధ్వానాలు చేశారు। అంతకు ముందు వరకు కూడా వేదమంత్ర ఘోషతోటి అదేవిధంగా ఈ వేద వాయిద్యాల ఘోషతోటి నిండిపోయినటువంటి ఆ మహాసభ, రాజసూయ యాగం జరిగిన ఆ సభ ఇప్పుడు శ్రీకృష్ణుడి యొక్క జయ జయధ్వానాలతో మారుమ్రోగిపోయింది। సరే ఈ పడిపోయి ఉన్నటువంటి శిశుపాలుడి దేహాన్ని చూశాడు శ్రీకృష్ణుడు, చూసి ఆ దేహానికి ఉత్తర క్రియలు చేయటానికి ఆజ్ఞ ఇచ్చాడు। అతడి కుమారుణ్ణి చేది రాజుగా రాజ్యాభిషేకం చేయమని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు। సరే అక్కడితో అదే అయిపోయింది। ఈ విధంగా శ్రీకృష్ణుడి సంరక్షణలో రాజసూయాగం నిరాటంకంగా చక్కగా గడిచిపోయింది। ఆటంకం అనుకున్న జరాసంధుణ్ణి ముందే చంపేశారు, లాస్ట్లో చివరిలో అడ్డం తగిలినటువంటి శిశుపాలుణ్ణి ఆఖరిలో సంహరించేశారు,
దీంతో ఇక ఎదురు తిరిగే వాళ్ళంటూ ఎవరూ లేకుండా పోయారు ధర్మరాజుకి. అందరూ కూడా ధర్మరాజుని అంగీకరించే వాళ్ళే, ధర్మరాజు యొక్క చక్రవర్తిత్వాన్ని అంగీకరించే వాళ్ళే, అందరూ సంతోషించారు. కానీ ఒక కౌరవులు మాత్రం అసూయ చెందారు. వీళ్ళ యొక్క వైభవాన్ని చూసి వాళ్ళు మాత్రం అసూయ చెందారు. అవభృత స్నానం చేసి కృష్ణుడితో కలిసి పవిత్రమే పరమ పవిత్రమే శ్రీకృష్ణుడితో ఇంకా అనేక మంది బంధుమిత్రులతో భూలోకంలో ఉన్నటువంటి రాజులందరితో కూడి కూర్చుని సంతోషంగా ఉన్నటువంటి ఈ ధర్మరాజుని, పాండవుల్ని చూసి ఓర్వలేకపోయారు కౌరవులు. అందరూ కూడా రాజులందరూ కూడా ధర్మరాజుని అనేక విధాలుగా పొగుడుతూ ఉన్నారు. ఆ పొగట్టలు వీళ్ళు అసలు వినలేకపోయారు. ఆ విధంగా పొగిడి వాళ్ళంతా కూడా తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. ధర్మరాజు దగ్గర వెళ్ళొస్తామని చెప్పి అందరూ కూడా తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. బ్రాహ్మణులు కూడా తమకు లభించినటువంటి కానుకలు దాన ధర్మాలకి సంతోషించి, చాలా సంతోషించి తృప్తి చెంది ధర్మరాజుని చక్కగా దీవించి తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు కూడా తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతూ ఉండగా ధర్మరాజు శ్రీకృష్ణుడిని వదలలేక బంగారు రథం, శ్రీకృష్ణుడు బంగారు రథాన్ని ఎక్కుతూ ఉంటే రథం దాకా వచ్చి పాండవులంతా కూడా రథం దాకా వచ్చి శ్రీకృష్ణుడు కనుమరుగయ్యే వరకు కూడా శ్రీకృష్ణుడిని చూస్తూనే ఉండి కనుమరుగయ్యాక తిరిగి వచ్చారు. సరే, ఇక ద్వారకలో ద్వారకకి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు. ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ కూడా హస్తినికి వెళ్ళిపోయారు. అందరూ ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ఒక దుర్యోధనుడు శకుని మాత్రం మయసభ విశేషాలు చూడాలనే కోరికతో కొంతకాలం ఇంద్రప్రస్థంలోనే ఉన్నారు. మయసభ భవనం ఉంది కదా వీళ్ళకి, ఎంతో గొప్పగా మయుడు, రాక్షస శిల్పి అయినటువంటి మయుడు నిర్మించి ఇచ్చాడు కదా, దాన్ని చూడాలనే కోరికతో వీళ్ళు ఉండిపోయారు. సరే, ఈ కోరికతో ఉన్నారు కదా, దాంతో దాన్ని చూడాలని ఒకరోజు దుర్యోధనుడు ఒక్కడే బయలుదేరాడు. శకుని కూడా తీసుకువెళ్లకుండా, వెనకాల సేవకులను ఎవరిని తీసుకువెళ్లకుండా చూశాడు. అబ్బా ఎంత బాగుంది, ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో చూద్దామని చెప్పి అంతా మయసభ అంతా తిరుగుతూ చూడటం మొదలుపెట్టాడు. మరి అది మయసభ కదా, అంతా మాయాలోకంలా ఉంటుంది, ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా భ్రమింపజేస్తూ ఉంటూ ఉంటుంది. అలా తెరిచి ఉన్న ద్వారాన్ని చూసి దుర్యోధనుడు, ఇది మూసేసింది కాబోలు ద్వారం, సరే ఇంకోవైపు చూసి వెళ్ళి చూద్దామని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. తెరుచున్న దాన్ని చూసి మూసింది అనుకుని భ్రమపడి వెళ్ళిపోయాడు. మూసి ఉన్న ద్వారాన్ని చూసి ఇది తెరుచుంది కాబోలు అని చెప్పి గబగబా ముందుకు వెళ్ళి నుదురు కొట్టుకుని వెనక్కి తిరిగాడు. ఒకచోట సమతల ప్రదేశాన్ని చూసి ఎత్తుగా ఉంది కాబోలు, మెట్లున్నాయి కాబోలు అని చెప్పి ఎక్కబోయి అదిరిపడ్డాడు. ఇంకో చోట నీళ్ల మడుగుగా, అంటే సాధారణమైన నేలని నీళ్ల మడుగుగా భావించి తన పంచి పైకి ఎత్తుకుని నడిచాడు. మరో చోట నీళ్లు లేని ప్రాంతాన్ని, నీళ్లు ఉన్న ప్రాంతాన్ని నీళ్లు లేని సాధారణ నేలగా భావించి అందులో నడిచి బట్టలు తడుపుకున్నాడు. తడబడి కింద పడి బట్టలు తడుపుకున్నాడు. అది చూసినటువంటి పాండవులు, ద్రౌపది అందరూ కూడా నవ్వుతారు. సరే, ధర్మరాజు అది చూసి బట్టలు తడుపుకున్నాడు కదా అని చెప్పి మంచి మేలైన వస్త్రాలని, ఆభరణాలని ఎంతో ప్రేమతో భీముడి చేత దుర్యోధనుడికి పంపించాడు. అయితే ఆభరణాలు ఇవి ఇచ్చినా కూడా కింద పడిపోవడం, వాళ్ళు నవ్వటం, పైగా రాజసూయ యాగ వైభవాన్ని మర్చిపోలేకపోతూ ఉన్నాడు దుర్యోధనుడు. దాంతో అవమానపడి సిగ్గుపడి హస్తినకు వెళ్ళిపోయాడు దుర్యోధనుడు. సరే, దుర్యోధనుడు హస్తినకు వెళ్ళాడు కానీ ఇది వరకట్లాగా రాజ్య వ్యవహారాలు చూడట్లా, అందరితో స్నేహితులతోనో బంధువులతోనో మిగిలిన వాళ్ళతోనో కూర్చుని చక్కగా సంతోషంగా మాట్లాడట్లా, ఒక్కడే ఉంటున్నాడు, ఎవరిని తన్ని దర్శించడానికి అనుమతి ఇవ్వట్లేదు, ఏమీ చెయ్యట్లేదు, ఏ పనులు చేయట్లేదు, తన బుద్ధినంతా కూడా పాపపు పని చేయటం మీదే నిలిపాడు. అంటే ఏదో విధంగా పాండవులని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ సంపదనంతా లాక్కోవాలి అనేటటువంటి ఆలోచనలోనే రోజులు గడపటం మొదలుపెట్టాడు. ఎవరితోనూ మాట్లాడట్లా, ఏ పని కూడా చేయట్లా, రాజ్య వ్యవహారాలు కూడా చూసుకోవట్లా. సరే, ఇలా ఉండగా శకుని గమనించాడు మేనల్లుడి యొక్క ఈ ప్రవర్తనని. ఎవరితో మాట్లాడట్లేదు, బయటికి రావట్లేదు, ఆ లోపల ఎక్కడో ఉంటున్నాడు అని చెప్పి శకుని గమనించి మేనల్లుడి దగ్గరికి వెళ్తాడు.
అసలే చెడు బుద్ధి కలిగినటువంటి దుర్యోధనుడికి ఇంకా చెడువైపు నడిపించే శకుని తోడయ్యాడు. మరి మన మహాభారతం ఏ మలుపు తిరగబోతోందో మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి, నమస్కారం.